गुड मॉर्निंग ऑल ऑफ यू, गुड मॉर्निंग स्टूडेंट्स. నిన్న క్లాస్ లో మీరు చూసే ఉంటారు కదా, మొత్తం మన ఏ సిలబస్ ఎంత సిలబస్ ఉందనేది అంతా కూడా నేను క్లాస్ లో డిక్టేట్ చేశాను. మీరందరూ పే చేస్తున్నారని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఏక కార్డేట ఇంట్రొడక్షన్ అండ్ కార్డేట యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఏంటి అసలు కార్డేట అంటే ఏంటి, దాని గురించి మనం ఎందుకు చదువుకోవాలి, దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో మనం చూద్దాం. కార్డేట యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం చూద్దాం. కార్డేటా జనరల్ క్యారెక్టర్స్ మనం చూస్తే అసలు కార్డేటా అంటే ఏంటి మనం చూసినట్లయితే, జంతురాజ వర్గీకరణలో మొత్తం ఎన్ని ఫైలమ్స్ ఐడెంటిఫై చేశారంటే 30 ఫైలమ్ల గుర్తించారంట. 30 వర్గాలని గుర్తించడం జరిగింది. యానిమల్ కింగ్డంలో 30 వర్గాలని గుర్తించడం జరిగింది, ఓకేనా? ఆ 30 వర్గంలో చివరి వర్గాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కార్డేటా అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే లాస్ట్ ఫైలమ్ని 29th తర్వాత 30th ఫైలమ్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా, కార్డేటా అని మనం పిలుస్తూ ఉంటారంట, ఓకేనా? మొట్టమొదటిగా ఈ యొక్క కార్డేటా అనే పేరును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే 1880 బాల్ కోర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ యొక్క కార్డేటా అనే పేరును ప్రతిపాదించడం జరిగింది, ఓకేనా? ఎందుకు అంటే ఇది యానిమల్ కింగ్డంలో చివరి ఫైలమ్గా మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి దానికి ఒక పేరు మరి కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఆ యొక్క పేరును ఎవరు పెట్టారు అంటే ఈ యొక్క 1880 బాల్ఫోర్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క పేరును ప్రతిపాదించడం జరిగింది, ఓకేనా? అసలు ఈ యొక్క కార్డేటా అనే పదం ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడిందంటే గ్రీక్ లాంగ్వేజ్ తీసుకోబడిన పదం. అంటే ఒక రెండు గ్రీకు పదాల కలిగితే మనం ఎలా చదువుకుంటాము అంటే కార్డేటాగా మనం చదువుకుంటూ ఉంటాం అన్నమాట, ఓకేనా? రెండు గ్రీకు పదాల కలిగిక అంటే గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఇక కార్డేటా అనే పదాన్ని తీసుకున్నారు. ఆ రెండు గ్రీకు పదాల కలిగిక ద్వారా ఏర్పడిన పదాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కార్డేటా అని మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా? కార్డా అంటే ఏంటి అంటే రజ్జువు, అంటే స్మూత్నెస్ అనమాట, ఓకేనా? లేకపోతే మెత్తని పదార్థము, ఓకేనా? ఏటా అంటే ఏంటి అంటే కలిగి ఉండడం, కలిగి ఉండడం అని అర్థం వస్తుంది అనమాట, ఓకేనా? కాడా అంటే రజ్జువు అండ్ ఏటా అంటే ఏంటి అంటమా కలిగి ఉండడం. కాబట్టి ఈ రెండు పదాల మీనింగ్లు ఎక్కడ ఏ పదాలు ఈ రెండు పదాలు అంటే గ్రీక్ వర్డ్స్ అనమాట. కాడా ఈటా అనే ఏటా అనేది రెండు గ్రీక్ పదాలు కాబట్టి ఈ రెండు పదాల అర్థాలను పట్టుకుని ఈ రెండు పదాలను కలిపి ఏ పదంగా చెప్పడం జరిగిందంటమా కార్డేటా అనే పదంగా చెప్పడం జరిగిందండి, ఓకేనా? అండ్ ఇక కార్డేటా జీవుల్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఆ యొక్క జంతువుల్లో వెన్నెముక భాగంలో ఒక దృఢమైన ఒక కడ్డి వంటి నిర్మాణం ఉంటుందంట, ఓకేనా? ఆ కడ్డి వంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా నోటో పాట అని మనం పిలుస్తూ ఉంటామంట, ఓకే? దీన్నే పృష్ఠ వంశము అని పిలుస్తామంట. ఓకేనా? ఎక్కడ వెన్నెముక భాగంలో, ఓకేనా, ఒక దృఢమైన ఒక కడ్డి రాడ్ లైక్ స్ట్రక్చర్ ఒక చాలా స్ట్రాంగ్ గా ఉండే దృఢమైన ఒక కడ్డి వంటి నిర్మాణం ఉంటుంది. ఏ జంతువులు కేవలం కార్డేట వర్గానికి సంబంధించిన జంతువుల్లోనే మాత్రమే, ఓకేనా, మిగతా జీవుల్లో కాదు, ఓకేనా, కార్డేటకు సంబంధించిన జంతువుల్లో మాత్రమే వెన్నెముక భాగంలో ఏముంటుంది అంటామో ఒక దృఢమైన కడ్డి వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటామా పృష్ఠవంశము అని పిలుస్తూ ఉంటాము. అందుచేతనే ఈ యొక్క పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం వల్లనే ఈ వర్గానికి ఏమని పేరు వచ్చిందంటమా కార్డేట అనే పేరు కూడా రావడం జరిగిందంట, ఓకేనా? వీటిని అకశేరుక అంటే కొన్ని జీవుల్లో ఈ యొక్క కార్డేట జీవులనే కొన్ని జీవుల్లో ఈ యొక్క పృష్ఠవంశం అనే నిర్మాణం లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ నోటోపాడ్ ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఆ యొక్క జీవుల్ని ఏ వర్గంలో చేర్చేశారు అంటే ఇన్వర్టిబ్రేట్స్ లో చేర్చేశారు అన్నమాట, ఓకేనా? ఎందుకు అంటే మెయిన్ క్యారెక్టర్ మెయిన్ ప్రధానమైన లక్షణం ఏంటి
అంటే పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, వెన్ను భాగంలో పడుపైన దృఢమైన కడ్డి వంటి పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం ఇక కాటేట వర్గానికి సంబంధించిన జంతువుల యొక్క ముఖ్య లక్షణం. ఓకేనా? కొన్ని జీవుల్లో ఇక నిర్మాణం లేకపోవడం వల్ల వాటిని ఎక్కడ చేసే ఎక్కడ చేర్చాలంటే అక్కసేరికల్లో చేర్చడం జరిగిందంట. ఓకేనా? జుట్రోన్ స్టోన్స్ లో మనం చూసినట్లయితే కార్డేట్ అనేది చాలా పెద్ద సముదాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ప్రస్తుతం నివసిస్తున్న కార్డేట జీవుల్లో చేపలు కానీ, ఉభయచరాలు కానీ, సరీసృపాలు, పక్షులు కానీ, క్షీరదాలు కానీ, అండ్ నీటిలో నివసించే తిమింగులా కానీ, డాల్ఫిన్స్ అన్ని ఇవన్నిటిని కూడా కార్డేట్స్ లో ఉండే సహశరీరాలుగా మనం చెప్పుకుంటాం. అంటే డిఫరెంట్ స్టోన్స్ లో కార్డేట్ అనే ఒక పెద్ద సముదాయం, చాలా పెద్ద గ్రూప్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రూప్ లోకి ఏ వస్తాయంటే ప్రస్తుతం నివసిస్తున్న అన్ని పైసెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, గేమ్స్, మ్యామల్స్ అండ్ వాటర్ మ్యామల్స్ అండ్ డాల్ఫిన్స్ అండ్ తిమింగులాలు ఇవన్నీ కూడా వేస్ ఇవన్నీ కూడా ఏ సముదాయంలో చేర్చబడతాయి అంటే కార్డేట వర్గంలోనే చేర్చడం జరిగింది వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఒక గ్రీక్ పదం నుంచి తీసుకోబడింది. చాలా పెద్ద సముదాయంగా మనం జెంట్రల్ స్టోన్స్ లో పెద్ద సముదాయంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. అన్ని రకాల జీవులు దీంట్లో చేర్చాయి. ప్రధానమైన లక్షణం పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం. అది లేకపోతే వాటిని ఎక్కడ చేతితో వచ్చారంటే అకస్మరకాల్లో చేర్చడం జరుగుతూ వచ్చింది. ఇంట్రడక్షన్ మనం చూసాం కదా. ఇంట్రడక్షన్ చూసిన తర్వాత నెంబర్ మనం చూద్దాం. సంఖ్య టార్గెట్ వర్గానికి సంబంధించిన జీవుల యొక్క సంఖ్య ఎంత వరకు ఉంది అంటే ఇప్పటి వరకు సుమారు ఎన్ని జాతులను గుర్తించారు అంటే టార్గెట్లో 49,000 స్పీసీస్ ని గుర్తించారంట, ఐడెంటిఫై చేశారంట. ప్రజెంట్ స్టేటస్ అన్నాడు. ఓకే, ఇప్పటి వరకు ఈ కార్డేటాలో ఎన్ని జాతులను గుర్తించారంటమా, 49 జాతులను గుర్తించడం జరిగిందట. ఈ సంఖ్య ప్రస్తుతం నివసిస్తున్న మలస్కా వర్గపు జీవుల సంఖ్య సగం కంటే తక్కువ. ఓకేనా? అదే మనం బిగ్ ఫైలం గా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం యానిమల్ కింగ్డమ్ లో. బిగ్ ఫైలం ఏంటంటే మలస్కా ఫైలం, సెకండ్ బిగ్ ఫైలం మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం, సారీ బిగ్ ఫైలం అది కూడా సెకండ్ బిగ్ ఫైలం మలస్కా అని మనం చెప్పుకుంటాం. అంటే ఈ 49,000 స్పీసీస్ కూడా మలస్కా వర్గంలో జీవుల్లో ఉన్న సగం కన్నా తక్కువగా మనం ఈ జీవులు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆర్థపడా జీవుల్లో ఎంత వరకు ఉంటుంది అంటే సంఖ్యాపరంగా చూస్తే 1/4 వంతు జీవులను మాత్రమే ఇవి కలిగి ఉన్నట్టు ఆర్ద్రపడ వర్గంలో మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రస్తుతం దీంట్లో ఎన్ని జాతులుగా మనం గుర్తించారు కార్డేట వర్గంలో అంటే 49 జాతులను గుర్తించడం జరిగిందండి. ఓకేనా? అవేంటో మనం జస్ట్ ఒకసారి క్లాసిఫికేషన్ వేసి మనం చూద్దాం. ఓకేనా? ఈ కార్డేటాని 3 సబ్ ఫైలం గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి యూరో కార్డేట, సెఫలో కార్డేట అండ్ వర్టిబ్రేట. దీన్ని 3 సబ్ ఫైలం గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా? సబ్ ఫైలమ్స్ ఒకటి యూరో కార్డేటా, ఓకే సెఫలో కార్డేటా, ఓకే అండ్ థర్డ్ సబ్ ఫైలం ఏంటి అంటే వర్టిబ్రేటా. ఈ రెండు యూరో కార్డేటా, సెఫలో కార్డేటా సబ్ ఫైలమ్స్ కలిపి కేవలం ఎన్ని స్పీసీస్ అంటే 2,500 స్పీసీస్ మాత్రమే కార్డేటాలో ఉంది. ఓకేనా? యూరో కార్డేట వర్గానికి సంబంధించిన జీవులు అండ్ సెఫలో కార్డేట వర్గానికి సంబంధించిన జీవులు ఎన్ని స్పీసీస్ ఉన్నాయంటమ్మా, 2,000 అంటే 49,000లో కేవలం ఈ రెండు వర్గాలకు సంబంధించిన జాతులు ఎన్ని ఉన్నాయంట, 2,500 జాతులు మాత్రమే ఉన్నాయండి. అయితే మిగతా అన్ని కూడా ఎక్కడ ఉన్నట్టు, వర్టిబ్రేటాలో ఉన్నట్టు. ఫస్ట్ మనం వర్టిబ్రేటాలో ఏం చూస్తాము అంటే పైసెస్, చేపలు. పైసెస్ ఎన్ని అంటే ఇవి 25,000
స్పైసెస్ చాపలు 25000 అండ్ యాంఫిబియన్స్ వచ్చేసేటప్పటికి 2500 యాంఫిబియన్స్ 2500 రెప్టైల్స్ 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 6000 Reptiles 6000, eels 9000, and mammals 4500 species. ओके ना మొత్తం 49000 స్పీసీస్ లో ఈక కార్డియాక్ ఫైలం ని మూడు సబ్ ఫైలం గా మనం డివైడ్ చేసుకుంటా ఒకటి యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా ఓకే ना యూరోకార్డేటా సెఫలోకార్డేటా కలిపి మొత్తం ఎన్ని స్పీసీస్ ఉన్నాయి అంటామా 2500 స్పీసీస్ ఈ రెండు సబ్ ఫైలం కలిపి ఉన్నాయి ఓకే ना మిగతావన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే వర్టిబ్రేటా లో వర్టిబ్రేటా రాగానే వర్టిబ్రేట చదవగానే మనకి ఏమొచ్చేస్తా వర్టిబ్రేటా కి పైసెస్ వచ్చేస్తాయి ఆంఫిబియన్స్ వస్తాయి రెప్టైల్స్ వస్తాయి ఏవిస్ వస్తాయి మ్యామల్స్ వస్తాయి ఓకేనా దీంట్లో పైసెస్ ఎన్ని స్పీసీస్ ఉన్నాయంటే 25000 స్పీసీస్ ఆంఫిబియన్స్ 2500 స్పీసీస్ రెప్టైల్స్ 6000 ఏవిస్ 9000 అండ్ మ్యామల్స్ ఎన్నంటమా 4500 స్పీసీస్ అన్ని కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి మీకు క్లియర్ గా తెలుస్తది ఎన్ని వస్తాయంటే 49000 స్పీసీస్ ని ఒక పార్టెట్ వర్గంలో గుర్తించడం జరిగింది ఓకేనా వీటిక నంబర్ మనం చూసుకుంటూ వెళ్ళాం ఓకే సైజ్ ని మనం చూసినట్లయితే వీటిక పరిమాణం కార్డియాక్ జీవుల యొక్క పరిమాణం మనం చూసినట్లయితే అతి చిన్న జీవులు అంటే జస్ట్ 80 మిల్లీమీటర్ల సైజ్ నుంచి కొన్ని మీటర్ల సైజ్ వరకు కూడా ఇవి పరిమాణాన్ని కలిగి ఉంటాయి కార్డియాక్ జీవులు ఓకేనా అంటే అతి చిన్న సైజ్ నుంచి అతి పెద్ద సైజ్ వరకు పరిమాణానికి సైజ్ కూడా ఈ కార్డియాక్ జీవులు కలిగి ఉంటాయి ఓకేనా చాలా కార్డియాక్ జీవులు చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణం కలిగి ఉంటాయి వీటిలో మనం మెయిన్ గా ఏం చెప్పుకుంటూ ఉంటాము అంటే నీటిలో నివసించే క్షీరదము అనగానే మనకి ఏం గుర్తొస్తుంది35 మీటర్స్ వరకు పొడవును కలిగి ఉండి మినిమం ఎంత 35 మీటర్స్ పొడవు కలిగి ఉంటుంది 1.8 టన్స్ వెయిట్ కలిగి ఉంటుందంట ఓకేనా 25 మీటర్ల పొడవును కలిగి ఉండి 120 టన్నుల బరువును కలిగి ఉంటుంది కాబట్టి అతిపెద్ద కార్డియాక్ జీవిగా మనం ఈ బెల్లాప్తరా మస్కులస్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం కార్డియాక్ ఫైలం ఓకేనా 1.8 టన్స్ అంటే టన్కి ఎన్ని కేజెస్ ఉంటాయి 1000 కేజెస్ ఓకేనా అలాగా 1.8 టన్స్ చూడండి ఎంత వెయిట్ అనేది కలిగి ఉంటుంది కాబట్టి అతిపెద్ద జీవ జంతు సామ్రాజ్యంలో కూడా అతిపెద్ద జీవ దీన్ని మనం బ్లూ వేల్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే కార్డియాక్లో మనం చెప్పాం కదా అది ఫస్ట్ పాయింట్ చెప్పాం కదా చిన్న పరిమాణం కలిగిన జీవి నుంచి పెద్ద పరిమాణం గల జీవులు కూడా ఇక కార్డియాక్ వర్గంలో చేర్చబడి అంటే సైజ్కి వచ్చేసేటప్పటికి కేవలం పెద్ద జీవులు మాత్రమే లేకపోతే చిన్న జీవులు మాత్రమే లేకపోతే మీడియంగా ఉన్న జీవులు మాత్రమే చేర్చడం కాదు కానీ చిన్న పరిమాణం కలిగిన జీవి నుంచి పెద్ద పరిమాణం కలిగిన జీవుల్ని ఈ యొక్క వర్గంలో చేర్చడం జరిగింది దాంట్లో అతి పెద్ద జీవుగా మనం దేని చెప్పుకుంటాం బ్లూ వేల్ బెల్లాప్టరాస్ మనం చెప్పుకుంటాం మరి అతి చిన్న జీవి ఎంత ఉంటుందంటే కేవలం చిన్న చేప దాన్ని ఫిలిప్పైన్ బొబై అంటాము కేవలం 10 mm పరిమాణాన్ని మాత్రమే ఇది కలిగి ఉంటుందంట మిల్లీమీటర్ల పరిమాణం అంటే చాలా చిన్న జీవిగా మనం చెప్పుకుంటాము దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఫిలిప్పైన్ బొబై అంటాం ఓకే ఫిలిప్పైన్ బొబై అంటారు దీన్ని కామన్ గా పండాక అని కూడా పిలుస్తారంట చాలా చిన్న జీవి అనమాట ఓకేనా అది ఎంత ఎంఎం ఉంటుందంటే సైజ్ దానికి ఓన్లీ 10 mm మాత్రమే ఇవి కలిగి ఉంటాయంట ఓకేనా
चीव कार्टियक वर्ग चार अंत दाटे प्रेजेंस ऑफ मोटर कॉर्ड ओके पृष्ठवंशा कल द्वारा दी वर्ग में चर्चार कार्टियक वर्ग में चर्च जी ओके दीन या सैज मन चूसक ओके नेक्स्ट को दीन या विस्तरण कार्टियक जीवल एक् निवसीस्तू उ अन्नी रकल आवास निवसीस्तू उ ओके मन इनवर्टेट्स चुनाव कदा कोई जीवल नीट निवसी कोई जीवल नेरमी निवसी कोई जीवल धारे अभी मन चुनाव का कार्टियक संबंधी जीवल अन्नी रकल आवास निवसीस्तू उ भूमि मीद निवसीस्तू उ नीट निवसीस्तू उ गाला निवसीस्तू उ ओके तेपल प्रदेश निवसी काबीटे आवास निवसी मन चपलेम का अन्नी रकल आवास जीवल निवसीस्तू उ अटे इवी अन्नी रकल परस्थित तुक आवास चाल विजयवंत वीवना सागर उठाएं ओके अंड फ्री एनिमल्स मन वीटकू उम अड स्वेच्छा जीवल निवसीस्तू उ अंड नीट निवसला मन फ्री एनिमल्स स्वेच्छ अटे पैरासाइट्स कड़क ओके वेरे जीव मीद आधार पड़े निवस कॉर्डिनेट वर्ग जीवल काबी अभी फ्री एनिमल्स स्वेच्छा जीवल वे आधार संबंधी वे प्रयाण प्रदेश मर प्रदेश प्रयाणमस्तूटाई वीट फ्री एनिमल्स मैं चूस्त ओके वीट विस्तरण चुस्ते अन्नी आवास निवस जीवल पर्टिकुलर प्लेस अनेक प्रती आवास प्रती परस्थित एर्कू वीवना चला विजयवंत चला सक्सेसफुल मुझे साधे जीवन का जीवन मन चूस ओके अंडेटा अंतर इंट्रडक्ष मैं चूस इंट्रडक्ष चूसा दिन या नंबर चूसा अंड दिन या सैज चूसा अभी एक् निवसी मैं चूस ओके वीट जनरल क्यार्टर्स जनरल क्यार्टर्स ओके साधारण लक्षण ओके फर्स्ट पॉइंट प्रेजेंस ऑफ मूडो गॉड పుష్టవంశం కలిగి ఉండుట ఓకే దెన్ ప్రెజెన్స్ ఆఫ్ నర్పాడ్ పుష్ట నాడీ దండాన్ని మూడు ప్రెజెన్స్ ఆఫ్ డీప్ స్లీప్స్ గ్రసని మొక్క చీలికలను కలిగి ఉందా పృష్ఠవంశా కలిగి ఉండడం పృష్ఠ నాడీ దండాన్ని కలిగి ఉండడం అండ్ మూడోది గ్రసని మొక్క చీలికలను కలిగి ఉండడం ఓకేనా ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం ఓకేనా ఇది పిండ దశలో మనం ఫస్ట్ పాయింట్ ఇదే చెప్పాను కదా కార్డేట అనగానే ఏది గుర్తొస్తుంది ఆ వెన్నెముక భాగంలో ఎలా ఉంటుందంటమా ఒక దృఢమైన కడ్డి వంటి నిర్మాణం ఉంటుంది కాబట్టి ఆ యొక్క వర్గానికి ఆ యొక్క జీవులు ఏ వర్గంలో చేర్చారు కార్డేట వర్గంలో చేర్చారు ఓకే ఇది ఎప్పుడు ఆ యొక్క జీవుల్లో ఏర్పడుతూ ఉంటుంది అంటే పిండ దశలో ఉన్నప్పుడే ఆ యొక్క ఆహారాలు యొక్క అంతత్వశంలోని ఈ యొక్క పృష్ఠ మధ్య భాగం నుండి అభివృద్ధి చెందుతూ ఉంటుందట ఇక పృష్ఠవంశం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటమ్మా పిండ దశగా ఉండబడే లార్వా స్టేజ్లో ఉండబడే లేక ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడే ఇక్కడ ఆహారాల యొక్క మధ్య భాగం నుండి
इधे अभिवृद्धि चंदे निर्माण का मनो विद्यने चेप कुंड उन्टा ओके ना इधे ऐलागा उन्टुंगी अंडे अपने नर्व सेल्स निकाले को उन्टुंगा का नोट अंडे पृष्ठवंश कनाल तो निर्मित माय उन्टुंगा का नाड़ी देना वाले ओके ना पृष्ठवंश वाले निर्माण मु पैदा पैदा पृष्ठवंश कनाल तो निर्मित माय मैट्रिक्स జిలాటిన్ మ్యాట్రిక్స్ అంట జిలాటిన్ మాత్రికను కూడా కలిగి ఉంటుందంట పృష్ఠవంశము పెద్ద పెద్ద పృష్ఠవంశ కణాలతో కలిగి ఉండి దానితో పాటు ఏ మ్యాట్రిక్స్ ని అంట జిలాటిన్ అనే ఒక మాత్రికను కూడా ఇక పృష్ఠవంశ అనే నిర్మాణం కలిగి ఉంటుందంట ఓకే దీనిని కప్పుతూ వెలుపల వైపున ఒక తొడుగు ఉంటుందంట లోపల వైపున మరొక ఒక లేయర్ అనేది ఈ పృష్ఠవంశం పైన ఉంటుందంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కడ్డి వంటి నిర్మాణం కదా ఇదే పృష్ఠవంశం అంటే ఒక కడ్డి వంటి నిర్మాణం కలిగి ఉంటుంది లోపల ఒక పెద్ద పెద్ద కణాలతో ఏర్పడిన పృష్ఠవంశ కణాలు అనేవి లోపల ఉంటూ ఉంటాయి ఇక లోపల భాగంలోనే ఇక మ్యాట్రిక్స్ అనే నిర్మాణం ఉంటుంది ఓకేనా వెలుపల వైపున ఒక పంక్తిగా తొడుగు ఉంటుంది లోపల భాగం లోపల మరొక ఎలాస్టిసిటీ కలిగిన ఒక లేయర్ కలిగి ఉంటుంది స్థితిస్థాపక కలిగిన ఒక తొడుగుని వెలుపల వైపున ఒక తొడుగును లోపల వైపున కూడా ఒక తొడుగుని ఈ పృష్ఠవంశం కలిగి ఉంటుందండి ఓకేనా ఇది సాగే గుణం కలిగిన నిర్మాణంగా మనం చూస్తూ ఉంటాం అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ ఎలా సాగుతుందో అలాగా సాగే కలిగిన ఒక దృఢమైన ఒక హెడ్డి వంటి రాడ్ లైక్ స్ట్రక్చర్ గా ఇక నోట కార్డ్ మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకేనా ఇది ఈ నాడీ దండానికి దిగువన ఆహార నాళానికి పైన ఉంటుందన్నమాట ఓకేనా ఎక్కడ ఉంటుందా జీవుల్లో నాడీ దండానికి ఒక దిగువన నర్వ్ ఫైబర్ కి ఒక దిగువన ఆహార ఎలిమెంటరీ కణాలకి పై భాగంలో అమలు ఉండే నిర్మాణంగా మనం ఇక పృష్ఠవంశాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది అంతర అస్థి పంజరంగా పనిచేస్తూ ఉంటుంది ఎండోస్కెలెటన్ గా ఆ యొక్క జీవుల్లో యొక్క నిర్మాణం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా ఇది ఎక్కడ ఏర్పడుతుందని చెప్పాను మీకు పెండ దశ నుంచి అభివృద్ధి చెందుతుంది ఆహార నాళం యొక్క మధ్య భాగం నుంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేక పెద్ద పెద్ద పృష్ఠవంశ కణాలు కలిగి ఉంటుంది జిలాటిన్ మ్యాట్రిక్స్ కలిగి ఉంటుంది వెలుపల వైపున తంత్రితత్వ గుణం కలిగి ఉంటుంది లోపల వైపున స్థితిస్థాపక గుణం కలిగి ఉంటుంది అండ్ దానితో పాటు సాగే గుణం కలిగి ఉంటుంది ఇది నాడు దండానికి దిగువన ఆహార నాళం ఎలిమెంట్ కణాలకు పైన ఉండి ఒక దృఢమైన అటువంటి నిర్మాణంగా ఇది ఓకేనా ఇది కొన్ని కార్డేటా జీవుల్లోను అండ్ కొన్ని సెఫలోకార్డేటా జీవుల్లో ఇక పృష్ఠవంశం అనే నిర్మాణం ఎప్పటి వరకు ఉంటుంది అంటే జీవితాంతం కూడా ఇక పృష్ఠవంశం అనే నిర్మాణం జీవుల్లో ఉంటుంది ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే కొన్ని కార్డేటా జీవుల్లో మాత్రమే కొన్ని సెఫలోకార్డేటా జీవుల్లో మాత్రమే జీవితాంతం కూడా ఉంటుంది అండ్ యూరోకార్డేటకు సంబంధించిన సకశేరుకాల్లోను కొన్ని డింబక దశల్లో మాత్రమే ఏం జరుగుతుందంటమ్మా డింబక దశలో మాత్రమే మనకి ఇది కనబడుతుంది ఓకేనా కొన్ని కార్డేటా జీవుల్లోను కొన్ని లాంప్లెస్ లోను కొన్ని చేపల్లో మాత్రమే జీవితాంతం కూడా ఈ పృష్ఠవంశ నిర్మాణం అనేది ఆ జీవుల్లో ఉంటుంది యూరోకార్డేటా జీవుల్లో మాత్రమే మనకి ఈయొక్క పృష్ఠవంశ అనే నిర్మాణం ఎప్పుడు కనబడుతూ ఉంటుంది అంటే డింబక దశలో మాత్రమే ఇది కనబడుతూ ఉంటుంది ఓకేనా అండ్ కొన్ని సకశేరుకలు మనం చూసుకున్నట్లయితే దాని యొక్క ప్రౌఢ దశలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ విచ్ఛిన్నమైపోయి ఈ పృష్ఠవంశ నిర్మాణం విచ్ఛిన్నమైపోయి దాని స్థానంలో ఏది ఏర్పడుతుందంటమా వెన్నెముక అనే నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది ఓకేనా సకశేరుకాలు అంటే మనం చేస్తాం మనకి ఏముంటుంది పృష్ఠవంశం ఉంటుందా ఉండదు కదా అంటే అది కొన్ని చేపల్లో కొన్ని జీవుల్లో మాత్రమే ఉంటుంది అయితే కొన్ని సకశేరుక జీవుల్లో ఈయొక్క పూర్తిగా ఈ యొక్క పృష్ఠవంశ నిర్మాణం విచ్ఛిన్నమైపోయి దాని స్థానంలో మనకి ఏది ఏర్పడుతుందంటమా వెన్నెముక అనే నిర్మాణం ఏర్పడుతుంది ఓకేనా ఇది ఫస్ట్ క్యారెక్టర్ గా మనం కార్డియాక్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం ఓకేనా అండ్ సెకండ్ ది పృష్ఠ నాడీ దండాన్ని కలిగి ఉండడం సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే పృష్ఠ నాడీ దండం ఓకేనా ఇది కార్డియాక్ అన్ని జీవులు
పిండ దశలో ఈ నాడీ దండం అనేది ఎలా పనిచేస్తుంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గా పనిచేస్తుంది అంట. ఓకేనా? కేంద్ర నాడీ వ్యవస్థగా. ఓకేనా? కేంద్ర నాడీ వ్యవస్థ చేసే పని ఏంటి నర్వస్ సిస్టమ్ లో అంటే ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి అన్ని భాగాలకి సమాచారాన్ని సరఫరా చేస్తుంది, సమాచారాన్ని అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పృష్ఠ నాడీ దండము బాడీ టచ్లో పిండ దశలో ఎలా పనిచేస్తుందంటమా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని జీవుల్లో ఆ యొక్క పిండ దశ నుంచి ప్రౌఢ దశకి రాకపోవడమే ఈ నాడిదండం ఏమైపోతుందంటమా క్షీణించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని జీవుల్లో మాత్రమే అది సెంట్రల్ అంటే పిండ దశలో మాత్రమే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గా పనిచేసి ప్రౌఢ దశకు వచ్చేసేటప్పటికి పృష్ఠ నాడిదండం అనే నిర్మాణం ఈ కార్డేట జీవుల్లో క్షీణించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ గా, ఒక ఖాళీ ట్యూబ్ వాటర్ ట్యూబ్ ఎలా ఉంటుందో అలా ఉండి ఇక పృష్ఠ వంశం పైభాగంలో సమాంతరంగా ప్రయాణించే ఇక నిర్మాణాన్ని పృష్ఠ నాడీ దండం అంటాము. దీని లోపల ఉన్న కుహరాన్ని నర్వ్ కణాలు అంటే పృష్ఠ వంశం అంటే ఈ పైభాగంలో ఏంటి అంటే గోల్ గా ఉండి సమాంతరంగా ప్రయాణించే ఇక నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటామో పృష్ఠ నాడీ దండము అని మనం పిలుస్తుంటాం. ఓకే, దీంట్లో అయితే అనేక కణాలు ఉంటాయి కానీ ఇది లోపల అంతా కూడా ఖాళీ ప్రదేశం పుల్య అంటాం, కణాలు అంటాం కదా. దీన్నే లోపల ఉండే ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తూ ఉంటాము అమ్మ నాడీ కుల్య అని మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఈ కుల్య ఒక ద్రవంతో నింపబడి ఉంటుంది. ఇది అంటే ఒక లిక్విడ్ వంటి నిర్మాణంలో ఈ ఖాళీ ప్రదేశం అంతా కూడా ఒక ద్రవంతో ఇది నింపబడి ఉంటుంది. ఇది తర్వాత ఎలాగా రూపొందించబడుతుందంటే నర్వ్ ప్లేట్ గా నాడీ ఫలితంగా ఇది రూపొందించబడుతూ ఉంటుందట. ఓకేనా, యూరోకార్డియల్ పిండ వృద్ధి ప్రారంభ దశలోనే ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క నాడీ దండం అనేది యూరోకార్డియల్ జీవుల్లో కేవలం ఇక లార్వా స్టేజ్ లో మాత్రమే ఇక పృష్ఠ నాడీ దండం నిర్మాణం ఏర్పడుతుంది. అయితే ప్రౌఢ దశకు వచ్చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అది క్షీణించిపోయి ఎలాగో ఏర్పడుతుందంటమా నాడీ సంధిగా ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా, ఇక లార్వా స్టేజ్ లో ఇది ఏర్పడి ప్రౌఢ దశ పెద్ద అయ్యేటప్పటికి యూరోప్ అడేట జీవులు పెద్ద అయ్యేసరికి ఇక పృష్ఠ నాడీ దండం ఎలా ఏర్పడుతూ ఉంటుందంట నాడీ సంధిగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ సెప్లో కాడేట జీవుల్లోనూ మొత్తం జీవితాంతం పృష్ఠ నాడీ దండం ఉండి ఆ తర్వాత మెదడుగాను తర్వాత కసేరు వెన్నుముకగాను కూడా ఇది ఏర్పడుతూ ఉంటుందంట. ఓకేనా, సెప్లో యూరోప్ అడేట జీవుల్లో కేవలం లార్వా దశలో మాత్రమే ఉండి ప్రౌఢ దశకు వచ్చేసేటప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే నాడీ సంధిగా ఏర్పడుతుంది. అండ్ సెఫలో కాటేట జీవులు వచ్చేసేటప్పటికి ఇది ఎలా ఉంటుందంటమ్మా, ఫస్ట్ పృష్ఠ నాడీ దండంగా ఏర్పడి తర్వాత అది మెదడుగా కన్వర్ట్ అవుతుందంట, తర్వాత నాడీ దండంగా వెన్నుముక కూడా ఇది మార్పు చెందుతూ ఉంటుందంట. ఇది ఓకేనా, ఇది మరొక లక్షణంగా మనం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా పృష్ఠ నాడీ దండాన్ని ఈ కాటేట జీవులు కలిగి ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ థర్డ్ జనరల్ ఫ్యాక్టర్ మనం చూసినట్లయితే ప్రెసెన్స్ ఆఫ్ గిల్స్ లెస్ గ్రస్ అని మొప్ప చీలికలు. ఓకేనా, ఇక గ్రస్ అని మొప్ప చీలికలు ఉండడం ఎప్పుడు ప్రారంభమైందంటే అనిలేట జీవులతో ప్రారంభమై ఇవి దేనికి ఉపయోగపడతాయి గిల్స్ అంటే శ్వాసక్రియను జరుపుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఇన్వర్టెబ్రేట్స్ లో అనిలేట వర్గం నుంచి గిల్స్ లిప్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, అవి స్టార్ట్ అయ్యి మనం ఎక్కడ చదువుకుంటూ ఉంటాము ఇక కార్డేటాలో కూడా వీటిని మనం చదువుకుంటూ వస్తాము. ఇవి ఎందుకు ఉపయోగపడుతూ వస్తాయంటే శ్వాసక్రియకు ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని గిల్స్ లిప్స్ మాత్రమే ఈ యొక్క కార్డేట ఫైలం సంబంధించిన జీవుల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, ఇవి అభివృద్ధి దశలో మెడకి ఇరువైపుల పార్శ్వ భాగాల్లో జతలు జతలుగా ఉండి రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటినే ముప్ప చీలికలు అంటాము. అంటే పార్శ్వ భాగం తల భాగం పార్శ్వ భాగం అటువైపు ఇటు వైపున జతలు జతలుగా చీలికలు కలిగి ఉంటాయి. మనం షార్ప్ మనం చూసినట్లయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ యొక్క తల భాగంలో ఇలా స్లిప్స్ ఇక
జతలు చేసులుగా ఇలాగా గీతలు గీతలుగా తీసినట్టు ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే ముప్ప చీలికలు డిల్స్ డిల్స్ అంటాము, లేకపోతే వాటిని మనం జలశ్వాస చీలికలు అంటాము, లేకపోతే దాన్ని అంతరాంగపు చీలికలు అని కూడా మూడు పేర్లతో మనం పిలుస్తూ ఉంటారు. ముప్ప చీలికలు, జలశ్వాస చీలికలు, లేకపోతే దాన్ని మనం ఎలా పిలవచ్చు అంటామో అంతరాంగ చీలికలు అని కూడా మనం వాటిని పిలవచ్చు. ఇది వీటి వలన మెడలోని కుహరం బయటకు ఓపెన్ అవుతూ ఉంటుంది. గిల్ స్లిప్స్ వల్ల ఇక మెడ భాగం కుహరం బయటకు ఓపెన్ అయ్యి అంతత్వచం నుండి బయట వైపుకు, పైవైపు నుండి బహిర్వచం లోపల వైపుకు ఆ కీలితాలు ఒకదాంతో ఒకటి కలయడం వలన మొప్ప కోస్టాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయండి. అంటే మెడలోని కుహరం బయటకు ఓపెన్ అవడం వల్ల ఆ యొక్క మెడ లోపల ఉండే అంతత్వచం నుండి కీలితాలు బయటకు రావడం వల్ల మొక్క పోస్టాలు అనే నిర్మాణాలు కూడా ఈ వీటిలో ఏర్పడుతూ ఉంటాయండి. ఓకేనా? వీటి ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క తర్వాత వాటి మధ్య ఉండే పొరలు నశించిపోయి ఇక రంధ్రాలు అనేవి ఏర్పడి, ఇక రంధ్రాలు అనేవి ఏర్పడి తర్వాత ఇక చీలికలు అనేవి ఇక మెడ భాగంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. ఓకేనా? అంటే ఆ యొక్క కుహరం నుండి అంత దోషం నుండి కీలితాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయంటే కోస్టాలుగా ఏర్పడతాయి. తర్వాత వాటి మధ్య చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. ఆ రంధ్రాలు అనేవి అదృశ్యమయ్యి తర్వాత ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా, గిల్ స్లిప్స్ గా ఏర్పడుతూ ఉంటాయంట. ఓకేనా? ఈ రంధ్రాల ద్వారా నీరు ఎలా వెళ్తుందంటమ్మా, ద్రసన నుండి అంతరంగా ఉండే మొక్కలు కూడా లోపలికి వెళ్ళి వెలుపలికి వెళ్ళి తర్వాత ఆహార రేణువులు వడగట్టబడి గ్రసంలోకి మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఈ గిల్స్లిప్స్ అనేవి నీరు వడకట్టడానికి లేకపోతే నీటిలో నివసిస్తూ ఉంటాయి కదా, నీటిలో ఆక్సిజన్ పెరగడము లేకపోతే నీటి ద్వారా వచ్చే ఆహార పదార్థాలన్నిటిని కూడా వడకట్టడానికి ఇక గిల్స్లిప్స్ అనేవి ఉపయోగపడతాయి. మెయిన్గా శ్వాసక్రియకు ఉపయోగపడే నిర్మాణాలుగా మనం దీన్ని ఓకేనా? ఈ మూడు కూడా హార్టేట ప్రధానమైన లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. పృష్ఠ వంశాన్ని కలిగి ఉండడం, అండ్ పృష్ఠ నాడీ దండాన్ని కలిగి ఉండడం, అండ్ మూడవది వచ్చేసేటప్పటికి రసని మొప్ప చీలికలను కలిగి ఉండడం. పృష్ఠ వంశాన్ని కలిగి ఉండడం, పృష్ఠ నాడీ దండాన్ని కలిగి ఉండడం, అండ్ మూడవది రసని మొప్ప చీలికలను కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? అసలు ఈ కాటేట జీవులు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అంటే చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటంటే కొన్ని రకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఒకటి ఒక దాన్ని మనం ఏమంటామంటే అనిలిడ సీలెంటరేట సిద్ధాంతము, అనిలిడ సిద్ధాంతము, మూడోది ఎకైరోడెర్మేట సిద్ధాంతము. మూడు రకాల సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఒకటి అనిలిడ సిద్ధాంతము, అండ్ ఫస్ట్ సీలెంటరేట సిద్ధాంతము, రెండు అనిలిడ సిద్ధాంతము, మూడోది ఎకైరోడెర్మేట సిద్ధాంతం. ఓకేనా? సీలెంటరేట సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఆ యొక్క సీలెంటరేట వర్గంకు సంబంధించిన జీవుల నుంచి కార్డేట జీవులు ఉద్భవించాయి. అంటే ఆ సిద్ధాంత ప్రకారం కార్డేట జీవుల యొక్క ప్రాథమికమైన మెటాజోజిక్ నుంచి లేకపోతే సీలెంటరేట జీవుల యొక్క పరిమాణం నుంచి ఇక కార్డేట జీవులు ఏర్పడ్డాయని ఒక భావాన్ని ఇక శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. అయితే దీనికి సరైన రుజువు అనేది లేకపోవడం వలన చాలా మంది ఇక సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే? సెకండ్ అనిలిడ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో కూడా అన్నదిల వల్లే కార్డేట జీవులు విపాస్వస బయలేటరల్ సిమ్మెట్రీని కలిగి ఉండడం, అండ్ ఖండితాలు ఖండితాలుగా విభజించబడడం వలన, అండ్ ఈ యొక్క నాడి దండాన్ని కలిగి ఉండడం వలన ఇవన్నీ ఇవి కూడా వీటి యొక్క పూర్వీకులు ఏ వర్గాలకు సంబంధించి అంటమా అనిలిడ జీవుల నుంచి ఇవి ఉద్భవించవచ్చు అని ఈ యొక్క సిద్ధాంతం కూడా రూపొందించడం జరిగింది. అయితే వీటికి కూడా సరైన కారణాలు లేకపోవడం వల్ల దీన్ని కూడా ఎవరు కూడా ఆమోదించలేదు. అండ్ మూడోది ఎకైనోడెర్మేట జీవులు. ఓకేనా? ఎకైనోడెర్మేట సిద్ధాంతం. దీంట్లో కూడా ఎకైనోడెర్మేటకి కార్డేట మధ్య కొన్ని పోలికలు ఉండడం వల్ల చాలా మంది జంతు శాస్త్రవేత్తలు ఎకైనోడెర్మేట వర్గ జీవుల్ని కార్డేట యొక్క పూర్వపు జీవులుగా చెప్తారు.
ఇన్వర్టిబ్రేట్స్ లో లాస్ట్ ఫైల్ మనం 1870 చదువుతాం, దాని నుంచి మనం డేటా నెక్స్ట్ డేటా చదివేస్తాం. కాబట్టి ఈ రెండు వర్గాలకు సంబంధించిన జీవుల మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి డేటా యొక్క పూర్వీకులు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అంటే 1870 వరకు సంబంధించిన జీవులుగా చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందంట. అయితే సంబంధాలను కలిగి ఉండడం వల్ల కొంతమంది అభిప్రాయం ఓకే ఇది ఓకే అవ్వచ్చు. ముల్లర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఈ యొక్క దగ్గర సంబంధాలు 1870 కలిగి ఉండడం వల్ల వీటి నుంచి వీటి యొక్క పూర్వీకులు వీళ్ళే కావచ్చు అని అభిప్రాయాన్ని తెలవడం జరిగింది. ఏదైనా కూడా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఎన్ని సిద్ధాంతాలు చూపించినా ఏదో ఒక వర్గ సంబంధంతో కొంత బాంధవ్యాన్ని జీవులు కలిగి ఉంటాయి. కాబట్టి పర్టికులర్ గా వీటి యొక్క పూర్వీక జీవులు ఎక్కడి నుంచి వచ్చాయనేది మనం చెప్పలేము. కాబట్టి ఈ మూడు లక్షణాలని బేస్ చేసుకుని మనం ఆ యొక్క వర్గ జీవుల్ని దేంట్లో చేర్చడం జరుగుతూ వస్తుంది అంటే ఈ యొక్క డేటాలో చేర్చుకోవడం జరుగుతూ వస్తుంది. ఓకేనా? ఇది ఒక యుటెరస్ స్టోన్స్ లో ఒక పెద్ద గ్రూప్ గా కార్డేటాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. ఓకేనా? అలాంటి నెంబరింగ్ మనం చెప్పుకుంటూ వచ్చిన కదా, వర్టి బ్రైడ్ వచ్చేసేటప్పుడు 5-6 మనం చదువుతున్నాం, మ్యామెట్స్ ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్డేటెడ్ క్యారెక్టర్స్ అసలు మీరు మర్చిపోకూడదు, లైఫ్ లాంగ్ మీరు పెట్టుకునే ఉండాలి. ఓకేనా? కృష్ణవాస కలిగి నడిపిస్తున్నాడు, దండ కలిగి నగరస్ని పంప చీలకలు కలిగి మూడు క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కార్డ్ డేటా అనగానే ఈ మూడు మీకు గుర్తు చేయాలి, వెరీ కంపల్సరీ టచ్ చేసే క్వశ్చన్. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు విన్నారని హాస్పిటల్ జాగ్రత్తగా ఫేర్ చేసుకోండి. అండ్ క్లాసిఫికేషన్ రేపు క్లాస్ మనం డిస్కస్ చేయాలి.